నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మోదీ గారు నిన్న భేటీ అవ్వడం జరిగింది సార్ అయితే ఈ భేటీల్లో మోదీ గారు చంద్రబాబు గారికి అమరావతి నిర్మాణం తాత్కాలికంగా ఆపేయాలని ఇతర సిటీస్ పైన దృష్టి పెట్టాలని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అందుకే అమరావతి కోసం అసలు ఎటువంటి ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు అయితే ఈ విధంగా మోదీ గారు ఎందుకు అమరావతిని అడ్డుకుంటున్నారు దీని వెనుక పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉన్నారా అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అమరావతి నిర్మాణం ఇష్టం లేదు అన్న వార్తలు అయితే వినిపించాయి మీరేం చెప్తారు సార్ దీని గురించి యా ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గతంలో అనంతపూర్లో మాట్లాడాడు నవంబర్ పది రెండు వేల పదహారున ఆయన అనంతపూర్లో మాట్లాడుతూ అమరావతి అనేది ఒక కులం కోసం జరుగుతున్న క్యాపిటల్ సిటీ అంతేగా వేరే వాళ్ళకి అక్కడ స్థానం లేదు అక్కడ ఉండలేరు అని ఆయన మాట్లాడాడు ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైసీపీ వైరల్ చేస్తుంది సో పవన్ కళ్యాణ్కి అప్పట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రైతులకు మద్దతుగా కూడా ఆయన దీక్షలు చేశాడు సో క్లియర్గా పవన్ కళ్యాణ్కి ఇది ఇష్టం లేదు అనే ఒక వాదన ఇప్పుడు తెర ముందుకు వచ్చింది దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం అట్లాగే దీని మీద అభివృద్ధి చేయబోతున్నా అని చెప్పడం అనేక సంస్థలు కేంద్ర సంస్థలు వచ్చ వస్తున్నాయి అనేది ఆల్రెడీ తెలుగుదేశం మీడియా రాస్తున్నారు పెద్ద ఎత్తున అమరావతి అభివృద్ధి అయిపోబోతుంది అన్నట్టుగా ఒక కలరింగ్ ఇస్తున్నారు చంద్రబాబు కూడా మొన్న మాట్లాడుతూ సింగపూర్కి చెందిన సువర్ణ జురాంగ్ అనే ఒక సంస్థ ఆల్రెడీ మూడు రకాల ప్లాన్స్ ఇచ్చిందని తొమ్మిది రకాల దీంట్లో విజన్ తొమ్మిది రకాలైన విభాగాలు అమరావతిలో రాబోతున్నాయని ఆయన చెప్పాడు అందులో గవర్నమెంట్ విభాగం హెల్త్ ఫైనాన్సు స్పోర్ట్సు ఎలక్ట్రానిక్సు జస్టిస్ టూరిజం నాలెడ్జి షాపింగ్ ఇవన్నీ తొమ్మిది రకాల విభాగాలు అమరావతిలోకి రాబోతున్నాయి సో so, అని ఆయన చెప్పారు ఆల్రెడీ గతంలో ఎట్లయితే మనకు ఒక పిక్చర్ ఇచ్చారో అమరావతి సూపర్ సిటీగా మార్చేబోతున్నాం ఇట్లా ఇట్లా డెవలప్మెంట్ ఉండబోతుంది గ్రాఫిక్స్ ఏ సంస్థలు వస్తున్నాయి ఇవన్నీ ఎట్లా చెప్పారు ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అయింది దీనికి కౌంటర్గా వైసీపీ వేరే వేరే వాళ్ళని రంగంలోకి పట్టుకొస్తుంది అలాగా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది ఇష్టం లేదు అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయనకి ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం ఆయన ఎన్విరాన్మెంట్ శాఖ కూడా తీసుకున్నాడు ఎన్విరాన్మెంట్ వ్యవసాయం నాకు ఇష్టం కాబట్టి నేను ఈ శాఖలు తీసుకున్నానని కూడా ఆయన చెప్పాడు అందుకని ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు ఈ సిటీ ఇది ఎన్విరాన్మెంట్కి అతి పెద్ద దెబ్బ తగులుతుంది ఈ సిటీ వల్ల దానివల్ల ప్రజలు పెద్ద ఎత్తున రే పొద్దున ప్రాణ నష్టం కావచ్చు లేకపోతే వాళ్ళ లైవ్లీహుడ్లు కోల్పోవడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు అందుకనే నిన్న మనం ఒక టాపిక్లో చెప్పుకున్నట్టుగా బొలిసెట్టి సత్యనారాయణ మనకి జనసేన స్పోక్స్ పర్సన్ ఆయన దాదాపు అన్ని టీవీ ఛానల్లో నిరంతరం మాట్లాడుతుంటారు ఆయన ముందు నుంచి కూడా తను తను ఎన్విరాన్మెంటలిస్ట్గా ఆయన ప్రకటించాడు ఈవెన్ ఆయన ఎక్స్ పేజీలో కూడా ఆయన ప్రొఫైల్లో చూసినప్పుడు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇస్ట్ అని పెట్టుకున్నాడు అక్కడ సో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఇక్కడే కాదు యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక టీంలో ఉంటాడు అదేంటంటే రోమీ కోస్లా అనే ఒక ఆర్కిటెక్టు విక్రమ్ సోని అనే ఒక ఫిజిసిస్టు తర్వాత బొలిసెట్ సత్యనారాయణ వీళ్ళు ఒక టీంగా ఏర్పడి రెండు వందల పద్నాలుగు నుంచి కూడా వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళ థీరీ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్లో అర్బన్ డెవలప్మెంట్లో ప్రధానంగా ఈ కైండ్ ఆఫ్ మోడల్ ఏదైతే ఉందో ఈ మెగా సిటీస్ ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది ఎన్విరాన్మెంట్కి అతి ఘోరంగా దెబ్బ తగులుతుంది అట్లాగే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అనేది ప్ర ఇది దానికి కౌంటర్గా వాళ్ళు ఏంటంటే నేచురల్ సిటీ పేరుతో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అమరావతి మీద కూడా నేచురల్ సిటీ అమరావతి అనే ఒక బుక్ లెట్ కూడా ఇంగ్లీష్లో తెలుగులో తీసుకొచ్చారు వాళ్ళు సో ఈ క్రమంలో బొలిసెట్ సత్యనారాయణ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇది కృష్ణానది చుట్టూ ఈ బిల్డింగ్స్ కడుతున్నారు దేని మీద కడుతున్నారు ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ అనే దాని మీద కడుతున్నారు అంటే ఫ్లడ్ వచ్చిన తర్వాత ప్లెయిన్ ఏర్పడుతుంది ఆ ప్లెయిన్స్ మీద కడుతుంది మామూలుగా నది ఏం చేస్తుందంటే నది పక్కన ఉన్న సిటీస్కి అంతా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి నది తన వరదలు మాన్సూన్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ వస్తాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ నీళ్లు మురికినంత తీసుకొచ్చేసి క్లీన్ చేస్తుంది సో ఆ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ సాయిల్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఈ మూడు రకాల వాటర్స్ అనేవి రిచ్గా డెవలప్ అవుతాయి అట్లా కృష్ణకి సౌత్ అండ్ దీంట్లో నార్త్లో ఈ డెవలప్మెంట్ అనేది ఉంది దీనివల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ఒక అరవై డెబ్బై మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్రౌండ్ వాటర్ మనకి లభ్యమవుతుంది ఇది పది లక్షల పాపులేషన్కి సూట్ అవుతుంది సరిపోతుంది దీనివల్ల సంవత్సరానికి తొమ్మిది వందల కోట్ల రెవెన్యూ కూడా వస్తుంది గవర్నమెంట్కి అనేది కూడా వీళ్ళు ప్రపోజ్ చేశారు అందుకని వీళ్ళు చెప్పేది ఏంటంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద కృష్ణానివర్ కట్టకండి ఏమీ కట్టకండి దాన్ని వదిలేస్తే అది నేచురల్గా కోర్సులు వరదలు రావడం మళ్ళీ అది రిప్లెనిష్ అంటారు రిప్లెనిష్ చేసుకుంటుంది దానికదే అది సరిపెట్టుకుంటుంది ఇప్పుడు నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తే ఆ ఎకో సిస్టమ్ని సిటీకి ఇబ్బందులు అని చెప్పి వాళ్ళు ఒక లిస్ట్ కూడా చెప్పారు ప్రపంచంలో ఇటువంటి సిటీస్ ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ దేశంలో నేపిడా సిటీ కానీ మలేషియాలో పుత్రజయ కానీ ఆస్ట్రేలియాలో కాన్బెర్రీ కానీ కజకిస్తాన్లో ఆస్తానా కానీ టాంజానీలో డాడోమా కానీ ఇవన్నీ కూడా ఇట్లా ఏర్పడిన సిటీలో అవి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు అక్కడే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కూడా మనం చూసాం ఇండియాలో కూడా యమునా నదిలో ఎట్లా వరదలు వచ్చాయో మనం చూసాము అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా రీసెంట్గా వరదలు వచ్చాయి అంతకుముందు కూడా చెన్నైలో అడయార్ కానీ కోమ్ రివర్ ఈ రెండు రివర్స్ వల్ల ఎంత అతల కుతలమైందో చెన్నై ఆరు నెలల పాటు చూసాము అట్లాగే మైతి అని బాంబేలో కెనాల్ బెల్ట్ అంతా కూడా దెబ్బతినింది ఇంకా యమున ఢిల్లీలో కూడా ఇదైంది దానివల్ల ఈ నదిని కానీ మనం చుట్టుపక్కల పరిరక్షిస్తే అది జనాలకి హెల్ప్ అవుతుంది అందుకని దీనికి దూరంగా నిర్మించండి రెండోది మెగా బిల్డింగ్స్ మెగా కన్స్ట్రక్షన్స్ నిర్మించకండి ఇది కార్పొరేట్స్కి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడదు మెకన్సీ కానీ స్కాట్ విల్సన్ లాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీల మాట విని మోడీ ప్రభుత్వం కూడా ఎలా చేస్తుంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంటు ఇప్పుడు కొత్తగా ఒక దీంట్లోకి ఇంకొక ఆర్గ్యుమెంటు వచ్చి చేరింది అదేంటంటే మోడీ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తుందని ఎందుకంటే ఈ సూపర్ సిటీ అనే కాన్సెప్టే రాంగ్ అనేది మోడీ ప్రభుత్వం కూడా చెప్తుందని ఇప్పటివరకు ఏంటంటే మొత్తంగా ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రైతుల దగ్గర ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక ఎకరాలు తీసుకున్నారు పదికొ పదైదు వేల ఎకరాలు తిరిగి మళ్ళీ ఇవ్వాలి రైతులకి దానివల్ల దాదాపు ఒక ఎకరా ఇరవై కోట్ల లెక్కన వేసుకుంటే దాదాపు మూడు లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది రైతులకి సో ఇది వేస్ట్ కదా అదే ప్రభుత్వ భూమి బోల్డ్ ఉంది గుంటూరు చుట్టుపక్కల అక్కడ కడితే మీకు ఈ మూడు లక్షల కోట్లు మిగులుతుంది ఈ మూడు లక్షల కోట్లు డెవలప్మెంట్కి వాడచ్చు రెండవది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది విలేజ్ల ఏరియా ఏదైతే ఉంది ఇది రైస్ బౌల్ ఏరియా అంటే బ్రహ్మాండంగా పండే ఏరియా దాదాపు నూట ఇరవై రకాల పంటలు పండిస్తున్నారు సంవత్సరానికి వెయ్యి కోట్ల డబ్బులు వస్తున్నాయి రెండోది ఏంటంటే చంద్రబాబు అభివృద్ధి ఈ ఈ అమరావతి పేరుతో గతంలో ఏమీ ఖర్చు పెట్టలేదు ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే ఆయన ఐదేళ్లలో ఖర్చు పెట్టాడు రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు బకాయిలు పెట్టాడు అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టకుండా తాత్చారం చేశాడు దాన్ని డెవలప్ చేయలేదు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నారాయణ మంత్రి ఆల్రెడీ ఫస్ట్ పేజీలో లక్షా పది కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు సో యాభై ఎనిమిది ఎకరాలను డెవలప్ చేయడానికి రెండు కోట్లు పర ఎకరా లెక్కన ఆయన లక్షా పది కోట్లు అని చెప్తున్నాడు కాబట్టి ఇంత డబ్బులు మూడు దశల్లో లెక్కేసుకుంటే ఇలాగ రెండు మూడు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అంత డబ్బులు ఒకే దగ్గర పెట్టి మళ్ళీ హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా ఒకే నగరాన్ని నిర్మించడం కరెక్ట్ కాదు ఆల్రెడీ స్మార్ట్ సిటీస్ ఉన్నాయి కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు బీజేపీ వాళ్ళు కాకినాడ కావచ్చు వైజాగ్ కావచ్చు తిరుపతి కావచ్చు ఇలాగా సో దీన్ని డెవలప్ చేయాలి అంటే సమగ్రమైన అభివృద్ధి చేయాలి ఒకే దగ్గర పెద్ద సిటీన అవసరం లేదు కా గవర్నమెంట్కి కావాల్సిన భవనాలు అవి కట్టుకుంటే చాలు మిగతా అవి ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి హిందూపూర్ ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ సిటీస్గా డెవలప్ చేయొచ్చు ఎందుకంటే బెంగళూరు హిందూపూర్కి దగ్గరగా ఉంటుంది తిరుపతికి బెంగళూరు చెన్నై దగ్గరగా ఉంటుంది అట్లాగే పారిశ్రామిక నగరంగా ఎకనామిక్ క్యాపిటల్గా వైజాగ్ని చేయొచ్చు అది చాలా నగరాలకు దగ్గరగా ఉంటుంది అది వంద ప్రపంచంలోనే వంద బెస్ట్ సిటీస్లో వైజాగ్ కూడా ఉంది అట్లాగే వంద రకాల గవర్నమెంట్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి లక్ష మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేయొచ్చు ఇలాగ మల్టీ డెవలప్మెంట్ ప్లాన్లో ఉండాలి తప్ప మళ్ళీ చంద్రబాబు ఇదే తప్పు చేస్తున్నాడు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు అందుకనే కేంద్రం దీన్ని ఏ రకంగా కూడా సపోర్ట్ చేయకూడదు దీనికి ఫండ్స్ ఇవ్వకూడదు అనేది కూడా మోడీ ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు అయితే దీని వెనక పవన్ కళ్యాణ్ ప్రెజర్ కూడా ఉంది మోడీ వైపు అనేది కూడా ఒక వాదన రెండో వాదన ఏంటంటే చంద్రబాబుని కంప్లీట్గా మనం సపోర్ట్ చేసి చంద్రబాబు మనం సపోర్ట్ చేయడం వల్ల అక్కడ బా బలపడిపోతాడు ఆంధ్రప్రదేశ్లో అది రేపు మనకి డేంజరు అనేది పవన్ కళ్యాణ్ మోడీ ఆలోచిస్తున్నారు అనేది చెప్తున్నారు ఎందుకంటే మోడీ ప్లాన్ ఏంటంటే రేపు తెలుగుదేశాన్ని తొక్కేసి ఎట్లాగో జగన్ వీక్ అయిపోయాడు కాబట్టి తెలుగుదేశాన్ని తొక్కేసి జగ మన పవన్ కళ్యాణ్ సపోర్ట్తో కమ్మా కాపు కాంబినేషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావడం తర్వాత పురంధేశ్వరి ఉంది ఆల్రెడీ సో ఈ కమ్మా కాపు కాంబినేషన్తో బీజేపీ అక్కడ స్థిరపడాలనేది లాంగ్ టర్మ్ ప్లాన్ బీజేపీకి సో అందువల్ల చంద్రబాబుని ఇప్పుడు మనం ఫండ్స్ ఇచ్చి చంద్రబాబుకి అమరావతిని డెవలప్ చేయించి పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు అండ్ లోకేష్ తెరపడిపోతారు సో దాన్ని దెబ్బ కొట్టాలనేది మోడీకి ఉన్న వ్యూహం దానికోసమే ఈ వాదనలన్నీ తీసుకొస్తున్నారు అనేది కూడా అంటున్నారు మరి ఏం జరుగుతుందని చూడాలి